గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ చర్చే బడిగా మారింది. చర్చిలో ప్రార్థన ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి తమ శిథిలావస్థలో ఉన్న బడిలో పాఠాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. పైగా వర్షం పడితే పెచ్చులూడి కింద పడుతున్న సందర్భం. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపాలంటే భయభ్రాంతులకు గురవుతున్న సంఘటన బాపట్ల జిల్లా చుండూరు మండలంలోని మండూరు గ్రామంలో జరుగుతుంది. మండూరు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలను 1987 జులై 15వ తేదీన ప్రారంభించారు. ఇది గత 3 సంవత్సరాల నుంచి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు నాడు నేడు క్రింద దరఖాస్తు చేసుకున్న మొదటి ఫేజ్ లో అనుమతి లభించలేదు. తల్లిదండ్రులు సైతం లిఖిత పూర్వకంగా ఉన్నత విద్యామండలి అధికారులకు తమ ఊర్లోని పాఠశాలను తొలగించి నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని అనేక సార్లు సంతకాల సేకరణ చేసి ఉన్నత అధికారులకు సమర్పించారు. కానీ నేటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఎవరికి చెప్పినా కానీ ప్రభుత్వ అధికారులకి పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడల్లా చాలాసార్లు మేము రెస్పాండ్ అయ్యి పేరెంట్స్ అందరమే సైన్లు పెట్టి పంపించామండి. అసలు ఎవరో మాకు ఏం న్యాయం చేయటం లేదు. సంవత్సరం మేము ఇదే సంతకాలు పెడతాం పంపించటం, అసలు అధికారులు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. నాడు నేడు ఏం సెలెక్ట్ కాలేదండి. బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు. పిల్లలకి వాటర్ పైపులు అయ్యి అన్నారు, బకెట్లతో కొట్టుకుని వాళ్లే వెళ్ళాల్సి వస్తుంది. అది కాక మళ్ళీ పిల్లలందరూ ఇంటికి వస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి అధికారులు చుట్టూ తిరుగుతున్నాయి, ఎవరో పట్టించుకోవట్లేదు. మరి ప్రభుత్వమే న్యాయం చేయాలనుకుని కోరుకుంటున్నాం. కొత్త స్కూల్ అయితే కావాలి. మరి పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు, 35 మంది పైనే ఉన్నారు. మరి వాళ్ళకి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. మన వర్షానికైతే బాగా పెచ్చులు పడిపోతుంది. ఎవరి మీద పడిద్దో తెలియదు. ఎవరైనా చిన్నపిల్లలే, ఎవరి మీద పడ్డా మేమే బాధపడాలి. మరి మీరే ప్రభుత్వం ఏదో ఒక న్యాయం చేయాలి. మరి మాకైతే కొత్త స్కూల్ అయితే కంపల్సరీ కావాలండి. చేసేదేమీ లేక తల్లిదండ్రులందరూ పాఠశాలకు అతి సమీపంలో ఉన్న చర్చ్ లో పాఠాలు చెప్పుకునే విధంగా చర్చ్ పాస్టర్ ని అనుమతి కోరగా ఆయన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అనుమతిచ్చారు. దీంతో గత 2 సంవత్సరాల నుంచి చర్చ్ వరండాలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.